I'm still honors. Welcome to Vyoma Daily and also welcome to World Geography course. This is presented by me. My name is Lakshmi Narayana. ఇప్పటి వరకు మనం ఈ వరల్డ్ జాగ్రఫీలో మొత్తం 8 చాప్టర్లు కంప్లీట్ చేయడం జరిగింది, రైట్. సో ఆ 8 చాప్టర్లకు సంబంధించిన క్లాసెస్ కానీ, అదేవిధంగా 7 చాప్టర్లకి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి. సో తప్పకుండా దానికోసంగా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఈ బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిసారి నెక్స్ట్ నుండి కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, రైట్. సో అదేవిధంగా మీకు ఈ ఛానల్లో జాగ్రఫీ కోర్సుతో పాటుగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోర్స్ కానీ, అదేవిధంగా ఎకానమీ కోర్స్ కానీ, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్సెస్ కానీ అన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో తప్పకుండా ఈ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ట్విట్టర్లో కానీ, ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్లో తప్పకుండా షేర్ చేయండి, రైట్. సో ఇప్పుడు 8 చాప్టర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ఈ క్లాస్లో చూద్దాం, రైట్. సో 8 చాప్టర్ వచ్చేసి భూకంపాలు, సునామీలు. వీటికి సంబంధించిన క్లాస్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేయడం జరిగింది, రైట్. సో ఈ క్లాస్లో మనం దీనికి సంబంధించి, భూకంపాలకి, సునామీలకి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారో ఆ విధంగా మనం తీసుకొని దీంట్లో సాల్వ్ చేయడం జరుగుతుంది, రైట్. సో మీకు క్వశ్చన్ ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ను బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేయండి, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇచ్చిన ఆన్సర్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకొని, ఇలాగే మొత్తం క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ని అలాగే అటెంప్ట్ చేసి మీకు వచ్చిన మార్క్స్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, రైట్. సో మొదటి ప్రశ్న వచ్చేసి, భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండునది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ నాభి బిందువు, ఆప్షన్ బి అధికేంద్రము, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి ధ్రువములు, రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అధికేంద్రం, రైట్. సో ఈ అధికేంద్రం దగ్గర ఈ భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది, రైట్. సో మీరు చూసినట్టయితే ఇది భూమి, రైట్. సో ఇక్కడ ఈ ఎర్త్క్వేక్కి సంబంధించిన ఎనర్జీ అనేది రిలీజ్ అయింది అనుకోండి. సో దీనిని మనం నాభి బిందువు అంటాం, రైట్. సో ఇక్కడ నుంచి ఈ బిందువు నుంచి ఈ వేవ్స్ అనేవి భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే అవి చేరుతాయో, సో ఈ ప్రాంతాన్ని మనం నాభి బిందువు అధికేంద్రం అంటాం, రైట్. సో ఈ అధికేంద్రం దగ్గర నుంచి ఈ వేవ్స్ అనేవి భూమి మొత్తం మీద కూడా ఇలాగా పాస్ అవ్వడం జరుగుతాయి, రైట్. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ భూకంపం యొక్క ప్రభావం అనేది ఉంటుంది, రైట్. సో దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. సో ముందుగా మీరు ఆ క్లాస్ ఏదైతే ఉందో, భూకంపాలు అదేవిధంగా సునామీలకు సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో, ఆ క్లాస్ విన్నాక ఈ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేసినట్లయితే మీరు ఈజీగా వీటిని ఆన్సర్ చేయగలరు, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సునామీ ఒక ఆప్షన్స్, ఆప్షన్ ఏ తుఫాను, ఆప్షన్ బి రక్తం పీల్చుకునే చిన్న ఈగ, ఆప్షన్ సి దిండు రూపంలో ఏర్పడి ఉన్న చిన్న భూమి, ఆప్షన్ డి సముద్ర కంపము లేదా సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడు వలన ఏర్పడు అతిపెద్ద సముద్రపు అలలు. ఆన్సర్ ఆప్షన్ డి సముద్ర కంపము లేదా సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడు వలన ఏర్పడు అతిపెద్ద సముద్రపు అలలు, రైట్. సో సునామీ రావడానికి ఇది అత్యంత ముఖ్యమైన కారణమని మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్ ఏబిసి అన్నీ రాంగ్, సో ఆప్షన్ డి మాత్రమే కరెక్ట్. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సునామీలు సాధారణంగా దేని వలన ఏర్పడతాయి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వాయు సంబంధ భూకంపాలు, ఆప్షన్ బి జలాంతర్గత భూకంపాలు, ఆప్షన్ సి తుఫాన్లు, ఆప్షన్ డి తరంగాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జలాంతర్గత భూకంపాలు, రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ఈ సునామీలు సంబంధించడానికి మిగిలిన కారణాలు ఇవన్నీ, రైట్. సో వీటిలో ముఖ్యమైనది వచ్చేసి సముద్ర అంతర్గత భూకంపాలు, అంటే సముద్రం అంటే జలాంతర్భాగంలో ఏర్పడే భూకంపాలు, రైట్. సో ఇది ముఖ్యమైన కారణం. అదేవిధంగా మిగతా వీటి కారణాల వలన కూడా భూకంపాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, తమిళనాడుతో సహా ఇతర దక్షిణ భారత రాష్ట్రాలలో
2004 చివరిలో ఏర్పడిన అత్యంత విషాద ప్రకృతి వైపరీత్యం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విస్తృత భూకంపం, ఆప్షన్ బి హరికేన్, ఆప్షన్ సి సునామీ, ఆప్షన్ డి వరదలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సునామీ. 2004 డిసెంబర్లో సునామీ రావడం జరిగింది, రైట్? సో ఇది అత్యంత విషాద ప్రకృతి వైపరీత్యం 2004 చివరిలో అని మనం చెప్పుకోవచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏ అగ్ని పర్వతాన్ని లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియనియన్ అని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్ట్రోంబోలి, ఆప్షన్ బి బ్లాక్ బోలి, ఆప్షన్ సి స్ట్రంబోలి, ఆప్షన్ డి జలక్ బోలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్ట్రంబోలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. రిక్టర్ స్కేలు కింది వాణిలో దేనిని కొలుస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుండెపోటు తీవ్రతను, ఆప్షన్ బి పాల స్వచ్ఛతను, ఆప్షన్ సి భూకంప తీవ్రతను, ఆప్షన్ డి వర్షపాతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూకంప తీవ్రతం, రైట్? సో ఈ భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. రిక్టర్ స్కేలుపై లెక్కించునది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గాలి వేగవృద్ధి క్రమం, ఆప్షన్ బి భూకంపాలు, ఆప్షన్ సి లోతు, ఆప్షన్ డి వేడి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భూకంపాలు. రిక్టర్ స్కేల్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఈ భూకంపాలకి, భూకంపం చాప్టర్లో సంబంధించి, రైట్? సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్, వీటి మీద అడిగంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దేశంలోని మొదటిదైన సునామీ జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం ప్రారంభించింది ఎక్కడ? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ సి ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి నోయిడా, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హైదరాబాద్. 2004 సునామీ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా సునామీ జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం ప్రారంభించడం జరిగింది, రైట్? సో ఇది ప్రారంభించి డిసెంబర్ 26, 2004 సునామీ తర్వాత ఇది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సునామీ అనేది ఒక, ఆప్షన్స్ జబ్బు, ఆప్షన్ బి జపాన్లో ఒక పట్టణం పేరు, ఆప్షన్ సి కడలి అల, ఆప్షన్ డి ఒక పుస్తకం పేరు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కడలి అల, అంటే సముద్రాలు అల. ఈ సముద్రంలో అలలు అనేవి ఎక్కువ ఎత్తుకు లేచి వాటి తీరాన్ని దాటి ఈ ఖండంలోకి, ఖండ భూభాగంలోకి ఎంటర్ అయ్యేదాన్ని మనం సునామీ అని పిలుస్తాం, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1556, ఆప్షన్ బి 1557, ఆప్షన్ సి 1558, ఆప్షన్ డి 1559. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1556. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. రింగ్ ఆఫ్ ఫైర్ మండల చట్రము ఏ సాగరానికి సంబంధించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అట్లాంటిక్, ఆప్షన్ బి పసిఫిక్, ఆప్షన్ సి ఇండియన్, ఆప్షన్ డి అంటార్కిటిక్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పసిఫిక్, రైట్? సో ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఈ పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్, ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవించడం జరుగుతుంది, కాబట్టి దీనిని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలవడం జరుగుతుంది, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. భూకంపంలో నుంచి వదలబడేది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కంపనాలు, ఆప్షన్ బి ప్రకంపనాలు, ఆప్షన్ సి కంపనాలు మరియు ప్రకంపనలు, ఆప్షన్ డి ప్రకంపనలు మరియు మంటలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. భూకంపం రావడానికి కారణం కింద భూమిలో నుంచి వచ్చే కంపనాలు, ప్రకంపనల కారణంగానే భూకంపం అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. భూకంపాల తీవ్రతను బట్టి ఇండియాను ఎన్ని జోన్లుగా విభజించబడినది?
ఆప్షన్స్ ఆప్షన్ ఏ 5 జోన్లు, ఆప్షన్ బి 4 జోన్లు, ఆప్షన్ సి 3 జోన్లు, ఆప్షన్ డి 6 జోన్లు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 4 జోన్లు. 5 నుంచి 2 వరకు మొత్తం 5 జోన్లుగా భారతదేశాన్ని భూకంప తీవ్రతను ఆధారంగా చేసుకొని డివైడ్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మొత్తం 5 నుంచి 2 వరకు జోన్లు ఈ విధంగా విభజించడం జరిగింది, రైట్? సో ఈ జోన్ 5లో ఉన్నవి ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు. సో వాటిలో ఈ రెడ్గా మనకు కలర్స్ వైగా ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ ప్రాంతాలు అనేవి రావడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, భూకంప కేంద్రం ఎపీ సెంటర్ అన్న పదం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ భూకంపాలు, ఆప్షన్ బి తుఫానులు, ఆప్షన్ సి సునామీలు, ఆప్షన్ డి టోర్నాడోస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భూకంపాలు, రైట్? సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇవి ప్రీవియస్ వేరువేరు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఎక్కువగా భూకంపాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి? అంటే జోన్ 5లో కానీ ఉన్న రాష్ట్రాలు మొదటిగా మనం చూసుకోవాలి. అదేవిధంగా జోన్ 5లో ఉన్న రాష్ట్రాలు మనకు ఇక్కడ ఆప్షన్స్లో కనుక ఇవ్వనట్టయితే తర్వాత జోన్ 4లో ఉన్న రాష్ట్రాలు చూసుకోవాలి. సో ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి, రైట్? సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గుజరాత్. సో ఈ గుజరాత్ అనేది జోన్ 5లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవించేదానికి అవకాశం ఉంటుంది, రైట్? సో ఈ గుజరాత్ జోన్ 5లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ చిలీ, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా, రైట్? సో పి తరంగాలు కానీ ఎస్ తరంగాలు కానీ మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. మరొకసారి చూసినట్టయితే ఇది భూమి అనుకోండి. సో ఇక్కడ భూకంప ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది 103 డిగ్రీలతో ఇలాగా భూమి మొత్తం ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ద్రవరూపం ఉన్న భూభాగం ఉంటుంది. సో ఈ పి తరంగాలు ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి మరలా ఈ ద్రవభాగంలోకి ఎంటర్ అయినప్పుడు ఇలాగా కొంచెం బెండ్ అయ్యి ఇలాగా రావడం జరుగుతుంది, రైట్? సో ఈ విధంగా ద్రవరూపంలోకి ఎంటర్ అయ్యి బెండ్ అయ్యి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఈ 103 డిగ్రీల నుంచి మనం చూసినట్టయితే ఇది 143 డిగ్రీలు. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఎలాంటి వేవ్స్ అనేవి, పి వేవ్స్ అనేవి ఉండవు, రైట్? సో ఎలాంటి వేవ్స్ అనేది ఇక్కడ పోవు, ఎందుకంటే ఈ ఎస్ వేవ్స్ కూడా ద్రవరూపంలో ఉన్న ప్రాంతంలో ఎంటర్ అవ్వలేవు. కాబట్టి ఈ ఎస్ వేవ్స్ కూడా ఇక్కడ వరకు ఈ ప్రాంతం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎలాంటి వేవ్స్ అనేవి ట్రావెల్ అవ్వలేవు. కాబట్టి అక్కడ ఈ భూకంపాలు అనేవి ఏర్పడడానికి అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. సో తక్కువగా ఏర్పడతాయి కూడా, రైట్? సో కాబట్టి దీనిని మనం షాడో జోన్ అని పిలవడం జరుగుతుంది. తెలుగులో భూకంప ఛాయామండలం అని పిలుస్తాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కానీ మన భారతదేశం భారతదేశం ఉపఖండం కానీ ఈ దీంట్లో ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వీటికి భూకంపాలు అనేవి తక్కువగా సంభవిస్తూ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఈ క్రింది వాటిలో వేటిని అణుదైర్ఘ్య తరంగాలు అంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ పి తరంగాలు, ఆప్షన్ బి ఎస్ తరంగాలు, ఆప్షన్ సి ఎల్ తరంగాలు, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పి తరంగాలని మనం అణుదైర్ఘ్య తరంగాలు అని కూడా పిలవడం జరుగుతుంది, రైట్? సో పి అంటే ప్రాథమిక తరంగాలు. సో ఇవి శబ్ద తరంగాలను పోలి ఉండడం వలన, సౌండ్ వేవ్స్ని పోలి ఉండడం వలన వీటిని అణుదైర్ఘ్య తరంగాలు అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ఈ క్రింది తరంగాలలో ఘన మరియు ద్రవ పదార్థాలు రెండింటిలోనూ ప్రయాణించే తరంగాలు, రైట్? సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ పి తరంగాలు, ఆప్షన్ బి ఎస్ తరంగాలు, ఆప్షన్ సి పి మరియు ఎస్ తరంగాలు, ఆప్షన్ డి ఎల్ తరంగాలు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పీ తరంగాలు మాత్రమే భూమి అంతర్భాగంలో ద్రవ రూపంలో ఉన్న భాగంలో ప్రయాణించగలుగుతాయి. రైట్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. భూకంప తరంగాలలో ప్రారంభ స్థాయి నుండి పయనించే దిశకు, తరంగా దిశకు, ముందుగా వెనకకు ఊగిసలాడుతూ ప్రయాణించే తరంగాలు ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఎస్ తరంగాలు, ఆప్షన్ బి ఎల్ తరంగాలు, ఆప్షన్ సి పి తరంగాలు, ఆప్షన్ డి పి ఎస్ తరంగాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పి తరంగాలు. రైట్, సో ఈ తరంగాలు ఎలా ట్రావెల్ అవుతాయంటే ఇలాగా కొంచెం ట్రావెల్ అవుతాయి, తర్వాత ఇలాగా ట్రావెల్ అయ్యి మరలా వెనక్కి ఇలా ట్రావెల్ అవుతాయి, తర్వాత మరలా కొంచెం దూరం ఇలా ట్రావెల్ అయ్యి మరలా వెనక్కి ఇలాగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ట్రావెల్ అయ్యే తరంగాలు పి తరంగాలు. రైట్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాణిని జతపరచండి, తరంగాలు వాటి యొక్క పేర్లు. ఆప్షన్స్, మనం చూసినట్టే తరంగాలు చూసినట్టే ఫస్ట్ పి తరంగాలు వాటికి తిరిగి తరంగాలు అని ఇవ్వడం జరిగింది, ఎస్కి అనుదర్గీ తరంగాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎల్కి ర్యాలీ తరంగాలు ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం జతపరచాలి కరెక్ట్గా. రైట్, సో మనం చూసినట్టయితే పి తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలు. రైట్, సో పి తరంగాలని మనం అనుదైర్ఘ్య తరంగాలు అని కూడా పిలుస్తాం, అదేవిధంగా ఎస్ తరంగాలని తిర్యక్ తరంగాలు అని కూడా పిలుస్తాం, సో అదేవిధంగా ఎల్ తరంగాలని ర్యాలీ తరంగాలు అని కూడా పిలుస్తాం. సో ఆన్సర్ ఈజ్ పి ఏ 2, అదేవిధంగా బి 1, అదేవిధంగా సి 3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. రైట్, సో పి తరంగాలు శబ్ద తరంగాలను పోలి ఉంటాయి కాబట్టి వాటిని అణుదర్గ తరంగాలు అంటాం, అదేవిధంగా ఎస్ తరంగాలు కూడా కాంతి తరంగాల వల్ల కాంతి తరంగాలలాగా ఉంటాయి కాబట్టి వాటిని పయనించే మార్గంలో లంబకోణంలో స్పందిస్తాయి కాబట్టి అందుకే వీటిని తిరేక్ తరంగాలు అంటాం. రైట్, సో ఎల్ తరంగాలని ర్యాలీ తరంగాలని లేదా లో తరంగాలు అని లేదా ఉపరితల తరంగాలని కూడా పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. భూకంప ఛాయామండలం అనగా, ఆప్షన్స్, ఆప్షన్ ఏ పి తరంగాలు పయనించని ప్రదేశం, ఆప్షన్ బి ఎస్ తరంగాలు పయనించని ప్రదేశం, ఆప్షన్ సి ఎల్ తరంగాలు పయనించని ప్రదేశం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. పి తరంగాలు ఎస్ తరంగాలు రెండు తరంగాలు పయనించని ప్రదేశం ఏదైతే ఉంటుందో భూమి అంతర్భాగంలో దానిని భూకంప ఛాయామండలం అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాణిలో ఏ రిపోర్టు ప్రకారం భారతదేశాన్ని 5 నుంచి 2 వరకు 4 భూకంప ప్రభావిత ప్రాంతాలుగా విభజించడం అయినది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ బి నేషనల్ సీస్మోలాజికల్ డేటాబేస్ సెంటర్, ఆప్షన్ సి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశాన్ని మొత్తం 5 నుంచి 2 వరకు 4 భూకంప ప్రభావిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంపాలలో ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై అత్యంత తీవ్రతగా నమోదు కాబడిన భూకంపం ఏది? రైట్, సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ భూకంపం 1991, ఆప్షన్ బి అస్సాం భూకంపం 1950, ఆప్షన్ సి గుజరాత్ భూకంపం 2001, ఆప్షన్ డి సిక్కిం భూకంపం 2001. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అస్సాం భూకంపం 1950. అస్సాంలో వచ్చిన 1950 సంవత్సరంలో అస్సాంలో వచ్చిన భూకంపం ఏదైతే ఉందో ఇది రిక్టర్ స్కేలుపై ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కువ సంఖ్యను నమోదు చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. రైట్, సో ఇప్పటివరకు భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంపాలు అదేవిధంగా వాటి యొక్క సంవత్సరాలు ఎప్పుడు సంభవించాయి, రైట్, అదేవిధంగా ఏ ప్రాంతంలో సంభవించాయి, అదేవిధంగా ఆ భూకంపాల వలన ఎంతమంది చనిపోయారు అవి మొత్తం కూడా ఈ పట్టికలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. రైట్, సో తప్పకుండా ఈ పట్టికని చదవండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ప్రపంచంలో ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై ఎక్కువ తీవ్రతను నమోదు చేయబడిన భూకంపం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ అలాస్కా భూకంపం 1969, ఆప్షన్ బి అస్సాం భూకంపం 1950,
ఆప్షన్ సి జావా సుమత్రా దీవుల మధ్య భూకంపం 2004. ఆప్షన్ డి చిలీ భూకంపం 1960. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చిలీ భూకంపం 1960. రైట్. సో చిలీ భూకంపం 1960 సంవత్సరంలో చిలీలో వచ్చిన భూకంపం ఈ రిక్టర్ స్కేల్పై 9.5గా నమోదవడం జరిగింది. అదేవిధంగా అలస్కా భూకంపం చూస్తే 9.3గా, అదేవిధంగా జావా సుమత్రా దీవుల మధ్య వచ్చిన భూకంపం కూడా 9.3గా నమోదవడం జరిగింది. అస్సాంలో వచ్చిన భూకంపం వచ్చేసి 8.5గా నమోదవడం జరిగింది. రైట్. సో ఇది భారతదేశంలో వచ్చిన భూకంపాలలో అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో అయితే చిలీ భూకంపం 1960లో వచ్చిన చిలీ భూకంపం అతిపెద్ద, అది ఎక్కువగా రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ అంకెను నమోదు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 1556 సంవత్సరంలో చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ ప్రాణనష్టానికి కారణమైన భూకంపం. ఈ భూకంపంలో ప్రాణనష్టం దాదాపుగా ఎంత అని అడుగుతున్నాడు. రైట్. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ 830,000, ఆప్షన్ బి 890,000, ఆప్షన్ సి 850,000, ఆప్షన్ డి 860,000. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 830,000. 1556 సంవత్సరంలో చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో సంభవించిన భూకంపం ఏదైతే ఉందో దానిలో దాదాపుగా 830,000 మంది చనిపోవడం జరిగింది. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద భూకంపం 1917 విజయనగరంలో సంభవించింది. ఇందులో రిక్టర్ స్కేలుపై నమోదైన తీవ్రత ఎంత? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 5.4, ఆప్షన్ బి 5.5, ఆప్షన్ సి 5.6, ఆప్షన్ డి 5.7. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5.5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. భద్రాచలం భూకంపం ఏ సంవత్సరంలో సంభవించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1917, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1969. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1969. 1969 భద్రాచలం భూకంపం అనేది సంభవించడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భూకంపం అని మనం చెప్పుకోవచ్చు. ఇది 1969 ఏప్రిల్ 13 కిచ్చన్నపల్లి గొల్లగూడెంలో ఈ ప్రాంతంలో ఇది సంభవించడం జరిగింది. సో దీనిని భద్రాచల భూకంపం అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో రిక్టర్ స్కేల్పై నమోదైన తీవ్రత వచ్చేసి 5.7గా నమోదవడం జరిగింది. రైట్. సో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. 1967 సంవత్సరంలో పలక విరూపక సిద్ధాంతాన్ని, ఇది విరూపణ కాదు విరూపక సిద్ధాంతం, రైట్, అంటే ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ డబ్ల్యూజే మోర్గాన్, ఆప్షన్ బి డబ్ల్యూసి మోర్గాన్, ఆప్షన్ సి జాన్ రాయ్ విన్నరీ, ఆప్షన్ డి కెన్నెత్ ఎన్ స్టీవెన్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డబ్ల్యూజే మోర్గాన్. ప్లేట్ టెక్టోనిక్ థియరీని ప్రతిపాదించింది విలియం జాసన్ మోర్గాన్. రైట్. సో ఈ ఇది నమ్మయోగ్యంగా ఉండడం వలన దీన్ని ఎక్కువ మంది ఆమోదించడం జరిగింది. రైట్. సో దీన్ని ఎక్కువ మంది సపోర్ట్ చేయడం జరిగింది. రైట్. ప్లేట్ టెక్టోనిక్ థియరీ అంటే ఏమిటో కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా మీరు ఆ వీడియోని చూస్తే కనుక మీరు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది వాణిలో అర్జెంటీనా ఆగ్నేయ తీరాన్ని ఆనుకొని ఉన్న పసిఫిక్ పలకంలో భాగం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కాకస్ పలకం, ఇంగ్లీష్లో కాకస్ ప్లేట్, ఆప్షన్ బి కరేబియన్ పలకం, ఇంగ్లీష్లో కరేబియన్ ప్లేట్, ఆప్షన్ సి స్కోషియా పలకం, ఇంగ్లీష్లో స్కోషియా ప్లేట్, ఆప్షన్ డి అరేబియా పలకం, ఇంగ్లీష్లో అరేబియన్ ప్లేట్. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్కోషియా పలకం. ఈ స్కోషియా పలకం అనేది అర్జెంటీనా ఆగ్నేయ తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ పసిఫిక్ పలకంలో ఇది ఒక భాగం. రైట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఈజీగా అవుతుంది, ఇది స్కోషియా ప్లేట్, స్కోషియా పలకం. రైట్. సో ఈ పలకాలు దేన్ని ఏది ఆనుకొని ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఏ పలకం ఉండదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
రైట్. సో మీరు ఈ ఫిగర్ని కనుక ఒక్కసారి మీ ప్రపంచ మ్యాప్ పక్కన పెట్టుకొని కనుక చూసినట్టయితే మీకు ఇది క్లుప్తంగా అర్థమవుతుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం కూడా జరిగింది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కత్తా, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హైదరాబాద్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ప్రపంచ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ అలస్కా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి హౌనలోలు, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హౌనలోలు రైట్. సో ప్రపంచ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్ర కార్యాలయం హౌనలోలులో ఉంది రైట్. సో ఓహు యొక్క దక్షిణ తీరాన ఉన్న ఈ హౌనలోలు హవాయి రాజధాని మరియు యుఎస్ ద్వీప ఈ సముదాయానికి ఇది ప్రవేశ ద్వారంగా ఉందని మనం చెప్పుకోవచ్చు హౌనలోలు అనేది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. హిమాలయ ప్రాంతాలు ఎక్కువగా భూకంపాలకు లోనవడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ భారత ద్వీపకల్ప పలకము మరియు ఆస్ట్రేలియా పలకాలు అభిసరణం చెందే ప్రాంతంలో ఉండడం. ఆప్షన్ బి భారత ద్వీపకల్ప పలకము మరియు ఆఫ్రికా పలకాలు అభిసరణం చెందే ప్రాంతంలో ఉండడం. ఆప్షన్ సి భారత ద్వీపకల్ప పలకం మరియు అరేబియా పలకాలు అభిసరణం చెందే ప్రాంతంలో ఉండడం. ఆప్షన్ డి భారత ద్వీపకల్పం మరియు యురేషియా పలకాలు అభిసరణం చెందే ప్రాంతంలో ఉండడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రైట్. సో ఇది భారతదేశం అనుకోండి, భారత ఇది యురేషియా రైట్. సో ఇవి రెండు కూడా భారతదేశం ఉపఖండం ఇటువైపు మూవ్ అవుతుంది, అదేవిధంగా యురేషియా వచ్చేసి ఇటువైపు మూవ్ అవుతుంది రైట్. సో కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి ఢీకొనే విధంగా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవించడం జరుగుతుంది రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రైట్. సో ఇది దీంట్లో మొదటిగా మీరు చూసినట్టయితే మొదటి 15 క్వశ్చన్స్ అంతవరకు కూడా ఇవి ప్రీవియస్ వేరే వేరే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. ఆ తర్వాత కూడా మొత్తం రిమైనింగ్ ఇలా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేవి ఓన్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ రైట్. సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటిని సాల్వ్ చేయడానికి ముందు మీరు దీనికి సంబంధించిన భూకంపాలు సునామీలకు సంబంధించిన క్లాస్ని కనుక చూసి కనుక వీటిని కనుక సాల్వ్ చేసినట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు రైట్. సో తప్పకుండా మీ స్కోర్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి రైట్. థ్యాంక్ యూ.